వెరీ గుడ్ ఈవినింగ్. రైల్వే ఎగ్జామ్స్ 2024 ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పీ ఆర్పీఎఫ్ టెక్నీషియన్. ఏ ఎగ్జామ్కి ఏవి ఎక్కువగా ఫోకస్ చేయాలనేది చూద్దాం. సో ఈరోజు సెకండ్ డే టార్గెట్గా 2 ఫిబ్రవరి 2024 ఈరోజు మిడ్ నైట్ నుండి రేపు మిడ్ నైట్ వరకు చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ నిన్న ఎంత ఉత్సాహంగా అన్నా ఇవి కంటిన్యూ చేయండి, అన్నా ఎన్టీపీసీ కంటిన్యూ చేయండి, లేకపోతే టెక్నీషియన్కి డైలీ టార్గెట్స్ ఇవ్వండి అని మెసేజ్ చేశారో వారందరూ కూడా అదే ఉత్సాహంతో క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఆన్సర్స్ చెప్పండి. మీకు ఒక క్వశ్చన్ తెలిస్తే ఒకటే ఆన్సర్ చెప్పండి, ఎవరు కొట్టారు కదా ఇక్కడ, ఓకేనా? ఎందుకంటే మీరు ఆన్సర్స్ చెప్పడం వల్ల మీరు ఎంతవరకు చదివారనేది మీకు తెలుస్తుంది. మీరు చదువుతుండడం వల్ల ఎదుటివాడు కామెంట్స్ చూసినప్పుడు వానికి కూడా ఉత్సాహం అనేది పెరుగుతుంది, ఓకేనా? సో చాలామంది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్కి కామెంట్స్ పెడతారు కానీ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ ఎవ్వరు కూడా చెప్పరు. అది కొద్దిగా డిసప్పాయింట్ విషయం. నాకు చదువుకునే వాళ్ళంటేనే చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుంది, ఓకే? సో నేను అందుకే చెప్తూ ఉంటాను ఎప్పటికీ, ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన వీడియో ఛానల్లో చాలా తక్కువ ఉంటాయి, క్లాసెసే ఎక్కువగా ఉంటాయని, ఓకే? సో ఫోకస్ చేయండి. అండ్ ఈరోజు సెకండ్ డే ఏం చదవాలి అనేది లాస్ట్కు చూద్దాం, బట్ ఫస్ట్ డే మీరు ఎంతవరకు చదివారనేది క్వశ్చన్స్ చూద్దాం, ఓకేనా? సో వీడియో లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఖర్చు అయ్యేది ఏం లేదు. వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, దూరం మరియు స్థానభ్రంశముని నిర్వచించండి. డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రమాణాలు ఏంటి, యూనిట్స్ ఏంటి, ఓకేనా? సెకండ్ క్వశ్చన్, దూరం మరియు స్థానభ్రంశంలో ఏవి సదిశ రాశులు, ఏవి అదిశ రాశులు, అంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్లో ఏవి స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ. థర్డ్ క్వశ్చన్, ఒక వ్యక్తి హైదరాబాద్ నుండి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైకి వెళ్ళాడు, తిరిగి మళ్ళీ అదే రోజున హైదరాబాద్ చేరుకున్నాడు, అయినా ఆ వ్యక్తి ప్రయాణించిన దూరం ఎంత, స్థానభ్రంశం ఎంత? సో చాలా జాగ్రత్తగా చేయాలి క్వశ్చన్, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది మార్గంలో ఒక వ్యక్తి ఏ నుండి ఈకి చేరుకున్నాడు, అయినా దూరం స్థానభ్రంశం ఎంత? ఇది ఒక సర్కిల్ అండి, ఆ చుట్టుకొలత వైపుగా వెళ్ళాడు, ఏ నుండి బీకి వచ్చాడు ఫస్ట్, ఓకే? ఏ నుండి ఈ విధంగా బీకి వచ్చాడు, బి నుండి సికి వచ్చాడు, సి నుండి డికి వచ్చాడు, డి నుండి ఈకి వచ్చాడు, అయినా దూరం మరియు స్థానభ్రంశం ఎంత? మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియజేస్తే మీకు దూరం స్థానభ్రంశం అనేది పూర్తిగా వచ్చినట్లే. మీకు అర్థం కాకపోతే నేను ఆల్రెడీ క్లాస్ చేశాను, చాలా అద్భుతంగా ఉంటుంది, అది అర్థమవుతుంది, చూడండి ఒకసారి. సిక్స్త్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్, దూరం మరియు స్థానభ్రంశంల మధ్య తేడా వివరించండి. భారతదేశం గుండా ఏ రేఖలు వెళుతూ ఉన్నాయి? నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ పోవు ఖండాలు ఏవి? నెక్స్ట్ క్వశ్చన్, మెరిడియన్ రేఖ ఎక్కడ కలదు? నెక్స్ట్ వన్, అక్షాంశాలకి రేఖాంశాలకి మధ్య డిఫరెన్స్ ఏంటి? మీరు చాలామంది గ్లోబ్ అనే క్లాస్ చేయలేదు సార్, యాప్లో లేదు సార్ అన్నారు. జాగ్రఫీలో ఉంటుంది, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనే టాపిక్లో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పద్మవిభూషణ్ పొందిన బీహార్ వాసి ఎవరు? మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇటీవల పద్మభూషణ్ ప్రకటించారు, వారు ఎవరు? ఓకేనా? సో ఈ 11 క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఒకటైనా చెప్పండి, ఓకే? సో ఈరోజు మీరు చదవాల్సింది ఏంటి అనేది చెప్తాను. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లేస్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ ఇస్తాను. పాలిటీ కంప్లీట్ అయిపోయిందండి, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది, 99 రూపీస్. జీకే కంప్లీట్ అయిపోయింది, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 99 రూపీస్ ఓన్లీ. అరిథ్మెటిక్ ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, ఇందులో కొన్ని టాపిక్స్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, బట్ 149 రూపీస్, 1 ఇయర్ వ్యాలిడిటీ. రైల్వే ఏఎల్పి CBT1 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కావచ్చు, ఈ మూడు కూడా 499 రూపీస్ మాత్రమే, 499 499 499. సో ఇంకా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను, మీకు చాలా టైం ఉంది, ఓన్లీ మనకు వచ్చిన నోటిఫికేషన్ ఏఎల్పీనే,
ఆ ఎగ్జామ్ కూడా మనకి జూన్ తర్వాత ఆగస్ట్ ఆ టైంలోనే ఉంటుంది. సో మీకు ఇంకొక 1.5 మంత్ 2 మంత్స్లో సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత కూడా 3 మంత్స్ రివిజన్కి ఉంటుంది. తొందర పడొద్దు ఎప్పుడు కూడా. ఏది పడితే అది నేను క్లాస్ చెప్పొచ్చు, ఏది పడితే అది అప్లోడ్ చేయొచ్చు, అది కాదు. మనకి కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా నీట్గా ప్రజెంట్ చేయాలి, ఏం అవసరం అనేది ఆలోచించి ప్రజెంట్ చేయాలి, అర్థం చేసుకోండి. ఓకేనా? సో మనం అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి, క్లాసెస్ అవుతూ ఉన్నాయి, ప్రజెంట్ ఇంకా అప్లోడ్ చేయలేదు. బట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఎగ్జామ్ ఎప్పుడన్నా ఉండనివ్వండి, 2025లో ఉన్నా కానీ అప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోండి, డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డే 2 రోజు మనం ఏం చదవాలనేది కనుక గమనిస్తే, నేను ఆల్రెడీ చెప్పాను నెంబర్ సిస్టమ్ అనేది 3 డేస్ చదవండి. సో ఎన్టీపీసీ వాళ్ళు కావచ్చు, గ్రూప్ డి, ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ అనేది ఈ రోజు నుండి యాడ్ చేశాను, గమనించండి. అండ్ ALPCBT1 వాళ్ళు మొత్తం నెంబర్ సిస్టమే చదవండి ఈరోజు కూడా. అండ్ కోడింగ్ డీకోడింగ్ కూడా 3 డేస్ చదవండి అని చెప్పాను. ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ టెక్నీషియన్, ALP వాళ్ళు, CBT1 ఈ మొత్తం కూడా కోడింగ్ డీకోడింగ్ చదవండి. అండ్ ఎన్టీపీసీ వాళ్ళు గ్రూప్ డి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్, ALP వాళ్ళు విటమిన్స్ చదవండి. అండ్ సోషల్కి వచ్చేసి అందరూ కూడా షెడ్యూల్స్ చదవండి. వీటితో పాటు ALPCBT1 వాళ్ళు స్పీడ్ అండ్ వెలాసిటీ చదవండి. మనకి ALPCBT1 నోటిఫికేషన్ ఒకటే వచ్చింది కనుక మన ఫోకస్ దాని మీద ఎక్కువగా పెడతాం, ఇవి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో స్పీడ్ అండ్ వెలాసిటీ, దీనికంటే ముందు మీరు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తేనే మనం ఈ వేగం వడి గురించి మనం కంప్లీట్గా చేయగలము. సో అందుకే మీకు ఫస్ట్ క్లాస్లో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని చదవండి అని చెప్పాను. సో ఈ క్లాస్లో స్పీడ్ అండ్ వెలాసిటీ చదవండి, విటమిన్స్ యొక్క శాస్త్రీయ నామాలు చదవండి, విటమిన్ లోపాలు చదవండి, ఏవి తింటే ఏది ఎక్కువగా వస్తుంది అనేది చదవండి, షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్ కూడా చదవడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా అద్భుతంగా లక్ష్మీకాంత్ బుక్ నుండి పాలిటీ ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ ఉంటుంది అది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ 99 రూపీస్ ఫర్ 1 ఇయర్, అంటే డైలీ 30 పైసలు మాత్రమే పడుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఓకేనా? అండ్ ఖచ్చితంగా ఆన్సర్స్ మాత్రం దయచేసి తెలియజేయండి. ఓకేనా? సో ఎందుకంటే క్లాస్ చెప్పేవాడికి నాకు కూడా కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది అండ్ మీకు మీరు ఎంతవరకు చదివారనేది కూడా తెలుస్తుంది. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.